హాయ్ వ్యూయర్స్, నా పేరు సత్య కిరణ్. నేను మీకు ఈరోజు ఒక కొత్త ప్రొడక్ట్ గురించి పరిచయం చేయబోతున్నాను. దీన్ని గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటారు. ఇది జర్మనీ టెక్నాలజీతో పూణేలో ఆర్తి సర్వీసెస్ ద్వారా తయారు చేయబడింది. ఇది ఉపయోగించడం వల్ల మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, సిలిండర్ నుంచి స్టవ్ వరకు వచ్చే ఎటువంటి ప్రమాదాలనైనా సరే 100% ఆపేస్తుంది. రెండు, ఇది ఉండటం వల్ల స్టవ్కు ఈ బర్నర్కు ఎంత గ్యాస్ అవసరమో అంతే పంపిస్తుంది. కాబట్టి 30 రోజులు వచ్చే సిలిండర్ 30 నుంచి 40-45 రోజుల వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సిలిండర్లో గ్యాస్ ఎంత ఉంది అనేది ఈ మీటర్ ద్వారా చూసుకుంటూ ఎప్పటికప్పుడు జాగ్రత్త పడడానికి అవకాశం. ఈ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్, దీన్ని నేరుగా సిలిండర్కి ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేశాను, నాబ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసినప్పుడు పైనుండి గ్యాస్ కంటిన్యూగా కనుక వస్తే ఈ డివైస్ పాడైనట్లు దీన్ని పక్కన పెట్టేస్తాం. తర్వాత, ఇప్పుడు అలా జరగట్లేదు కాబట్టి ఇంట్లో వాడుకునే రెగ్యులేటర్ని దీనిపైన ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ఈ నాబ్ కూడా ఆన్ చేశాను. ఈ రెండు నాబ్లు ఆన్ చేసినప్పటికీ ఇక్కడికి సప్లై రాదు. అలా రావాలి అంటే ఇక్కడున్న మీటర్ని 2 సార్లు వెనక్కి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాను, ఇప్పుడు ఇక్కడికి గ్యాస్ వస్తుంది. సహజంగా ఆడవాళ్ళ ఇంట్లో వంట చేసేటప్పుడు పాలు కానీ ఏమైనా పెట్టి మర్చిపోయినప్పుడు కొద్దిసేపటి తర్వాత అవి పొంగి స్టవ్ ఆరిపోతుంది. ఈ విధంగా ఆరిపోతుంది, ఈ విధంగా ఆరిపోతుంది. కానీ గ్యాస్ వస్తూనే ఉంటుంది, కంటిన్యూస్గా గ్యాస్ వస్తూ చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయిన తర్వాత మనం గమనించకపోతే ప్రమాదం జరిగింది. కానీ ఈ డివైజ్ ఉండటం వల్ల ఎప్పుడైతే స్టవ్ ఆగిపోయిందో ఇమీడియట్గా ఇక్కడికి రావాల్సిన ప్రెజర్ లెవెల్స్ తగ్గిపోయి చాలా తక్కువ స్థాయిలో గ్యాస్ బయటకు లీకేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అరగంట అయినా గంట అయినా సరే ఈ చుట్టుపక్కల కూడా గ్యాస్ వ్యాపించదు. అది నిజమో కాదో ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం. చూడండి, గ్యాస్ ఏమైనా స్ప్రెడ్ అయిందో లేదో నేను చెక్ చేస్తున్నాను. చూడండి, ఈ సరౌండింగ్స్లో ఎక్కడ గ్యాస్ స్ప్రెడ్ అవ్వలేదు కదా. ఇప్పుడు ఎక్కడుందో చూద్దామండి. చూడండి, ఇక్కడే బర్నర్ దగ్గరే గ్యాస్ ఉంది, బర్నర్ చుట్టూ అది స్ప్రెడ్ అవ్వలేదు. ఈ డివైస్ ఉండటం వల్ల ఇది సేఫ్. రెండు, కొన్ని సందర్భాల్లో మన ట్యూబ్ మార్చకపోవడం వల్ల కావచ్చు, దాని టైం అయిపోవటం వల్ల కావచ్చు, లేదా ఎలుకలు కొట్టడం వల్ల కావచ్చు ఈ ట్యూబ్ పాడైపోతుంది. అలా పాడైనప్పుడు దీని నుంచి లీకేజ్ వచ్చి ఈ మంటలు కనుక అంటుకుంటే ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. కానీ ఈ డివైస్ ఉండటం వల్ల అలాంటి ప్రమాదాలు ఏమి జరగవు. అది ఎలాగో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ ట్యూబ్ను మనం కట్ చేయకుండా నేనేం చేస్తానంటే నేరుగా పీకేస్తాను. ఇక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ ట్యూబ్ ఉంది, గ్యాస్ సరఫరా అవుతుంది. అలా చేస్తే కనుక ప్రమాదం అయినా సరే నేను చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫైర్ ఉంది, ఇక్కడ నేను ట్యూబ్ పీకేశాను. ఇక్కడ ఫైర్ ఆగిపోయింది, ఇక్కడ సప్లై కూడా ఆగిపోయింది. ఇక్కడ చూసినట్లయితే మీటర్ కూడా పడిపోయింది. అంటే చిన్న చిన్న లీకేజ్లు ఉన్నా సరే ఇమీడియట్గా సప్లై ఆపేస్తుంది. ఇది నిజంగా సప్లై ఆపిందో లేదో టెస్ట్ చేస్తున్నాను. అలాగే చిన్న ప్రమాదం కూడా కావాలని చేస్తున్నాను. లీకేజీల వల్ల వచ్చే మంటలు వచ్చినా సరే ప్రమాదాలు జరగవని చెప్పడం కోసం ఈ ప్రమాదాన్ని నేను కావాలని చేస్తున్నాను. తర్వాత, ఒకవేళ నేరుగా సిలిండర్కే మంటలు అంటుకున్నా సరే ఈ డివైస్ ఉండటం వల్ల ప్రమాదాలు జరగవు. నేను దాన్ని కూడా నిరూపించడం కోసం నేరుగా ఈ డివైస్కే నేను ఫైర్ అప్లై చేస్తున్నాను. చూడండి, చూడండి, నేరుగా నేను డివైస్కే నేను నిప్పు పెట్టినా సరే ఏమి కాలేదు. అంటే ఈ డివైస్ ఉండటం వల్ల అంత సేఫ్ అనమాట. ఈ డివైస్కి 3 సంవత్సరాల గ్యారంటీ ఉంది, కానీ ఇది 30 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. ఇది ఉన్నా కూడా ప్రమాదం జరిగిందని మీరు ప్రూవ్ చేయగలిగితే 15 కోట్ల వరకు ఇన్సూరెన్స్. ఈ డివైస్ మీ ఇంట్లో ఉండటం వల్ల 100% మీ ఫ్యామిలీ సేఫ్. ఇంకా ఆలోచిస్తారు ఎందుకు, వెంటనే ఆలోచించండి. థ్యాంక్ యూ.